ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం యొక్క వైఖరి, విధానాలు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం, పథకాలు సరిగ్గా అందకపోవడం, ఈ అంశాల మీద ప్రజలు నేరుగా వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. ఇప్పటివరకు కూడా అధికార పార్టీ కానీ ప్రభుత్వం కానీ చెప్తూ వచ్చింది అద్భుతమైన పాలన నడుస్తోంది, సుపరిపాలన నడుస్తోంది, అనవసరంగా మీడియా ప్రతిపక్షాలు యాగి చేస్తున్నాయి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మేము ఉన్నాం అని చెప్తూ వచ్చారు మూడేళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేదు కాబట్టి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు గడప గడపకు వైసీపీ పేరుతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్తున్నప్పుడు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలేంటి, చేస్తున్న పనులేంటి, పథకాలు మాకెందుకు చేరట్లేదు, నెలలో ఇస్తామన్నారు పట్టాలు, మూడేళ్ళు అయింది ఎందుకు రాలేదు, మాకు ఇల్లు ఎందుకు అప్పచెప్పలేదు, రేషన్ కార్డులు ఎందుకు మాకు కట్ చేశారు, మాకెందుకు సక్రమంగా పెన్షన్లు రావడం లేదు అంటూ ప్రతి గడపలో గడప గడపలో తిరగబడుతున్నారు, నిలదీస్తున్నారు. కొంతమంది అయితే మీకు దండం పెడతాం మా ఇంటికి రాకండి అంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించే ఈరోజు అయితే కొన్ని చోట్ల పోలీస్ ఫోర్స్ను పెట్టి ఎవరిని అక్కడ లేకుండా ఆ ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుతున్నారు ఇంటింటికి. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గడప గడపకి మీరు తిరగాలి, ప్రజలు నిలదీస్తే కనుక కంగారు పడొద్దు, వచ్చే నెలలో లబ్ధిదారులు కొత్త జాబితా వస్తుందని చెప్పండి, ఖచ్చితంగా మనం ప్రజల మధ్యలో ఉంటేనే గెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి గడప గడపకి గండం? ఎక్కే గడప, దిగే గడప అవుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థమవుతోందా? ఇంతకాలం ప్రతిపక్షాల మీద, మీడియా మీద నెట్టేశారు ఏం లేదు ఏం లేదు అంత అద్భుతమని. ఇప్పుడు క్షేత్రంలో, క్షేత్రస్థాయిలో, గ్రౌండ్ జీరోలో ఏం జరుగుతుందో ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకి అర్థమవుతోంది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గ్రీష్మ కావలి, అదేవిధంగా వరప్రసాద్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు, కుసంపూడి శ్రీనివాస్ గారు జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం. ముందుగా గ్రీష్మశ్రీ కావలి, ఏంటి గడప గడపకి కార్యక్రమం గురించి ఏమంటారు మేడం? అందరికీ నమస్కారం అండి, డిబేట్లో ఉన్న పెద్దలకి, మూర్తి గారు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు టీవీ 5 ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, చూస్తున్నారో, ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వేరే పార్టీ కానివ్వండి, సొంత పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా కామన్ మ్యాన్ 2019లోని ఓటు వేసి ఎవరైతే ఓటు వినియోగించుకొని ఈ రోజు అన్ని సీట్లు ఇచ్చి వైఎస్ఆర్సిపిని గద్దెక్కించారో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, ఎస్ ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క ఓటేసే పౌరుడికి ఉంటుంది. ఈ రోజు గడప గడప ప్రోగ్రామ్ కి ఏదైతే వైఎస్ఆర్సిపి వాళ్ళు వెళ్దామని డిసైడ్ చేశారో చాలా మంచి ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే వాళ్ళు ఉన్న భ్రమలో నుంచి బయటికి వచ్చే ప్రోగ్రామ్ ఇది. ఎవరైతే ప్రేక్షకులు ఈరోజు టీవీ 5 చూస్తున్నారో అందరికీ ఒకటే రిక్వెస్ట్, మీ దగ్గరకు వచ్చే నాయకులకి మీ తరఫు నుంచి ప్రశ్నించే హక్కు మీకు ముమ్మాటికి ఉంది. దీంట్లోని భాగంగానే మీరు అడగాల్సిన ప్రశ్నలు, అమరావతి మన రాజధాని ఏంటి అడగండి, ఖచ్చితంగా అడగండి. మా పిల్లల భవిష్యత్తు ఏంటి, చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మా పిల్లల భవిష్యత్తు ఏంటి, జీతం రాని మా భర్తల భవిష్యత్తు ఏంటి, ఆడవాళ్ళు అడగాలి ఖచ్చితంగా. మాకు భద్రత లేదు, మా ఆడపిల్లలకి మేము బయటికి పంపించడానికి భయపడుతున్నాం, వాళ్ళ భవిష్యత్తు సంగతి ఏంటి, మాకు ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ ఆర్టీసీ ఛార్జీలు ఇవన్నీ పెరుగుతున్నాయి, దీని పరిస్థితి ఏంటి, ఈ రోజు మేము ఆడవాళ్ళగా రోడ్డు మీదకి వెళ్ళడానికి జంకి భయం భయం పిడికిల్లో ప్రాణం పెట్టుకొని వెళ్తున్నాం, దాని పరిస్థితి ఏంటి, ఉప్పు పప్పు కొనుక్కునే పరిస్థితులు లేవు, ఎందుకు ధరలు విపరీతంగా పెంచుతున్నారు, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు, టిట్కో ఇల్లు కట్టిన ఇల్లు ఇవ్వడానికి మీకేంటి నొప్పి అడగాలండి మూర్తి గారు. ప్రతి ఇంటికి వీళ్ళు వెళ్ళిన గడప గడపకి వీళ్ళకి ప్రతి ఒక్కరు సమస్యలతోటి వీళ్ళు గ్రౌండ్ లెవెల్లోని ఏం జరుగుతుందో తెలిస్తేనే తప్పితే వైఎస్ఆర్సిపి నాయకులకి రియాలిటీ తెలీదు.
ఎందుకంటే ఇన్ని రోజులు మేము చాలా బాగా చేసేసాము, మా గవర్నమెంట్ అసలు ఎంత అద్భుతంగా చేసేసామని అంటే అసలు ప్రజలు మాకు నెత్తి మీద పెట్టుకొని పూజించేస్తారు అని అనుకుని ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ తొలగిపోవడానికి ఇది కరెక్ట్ టైం. మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళాలనే నేను కోరుకుంటున్నాను వైసీపీ నాయకులందరికీ. మీరు మూర్తి గారు మీకు గుర్తుందా, ఒక టైంలోని ఇంటి బయట ఓ స్క్రీ రేపురా అని దెయ్యాలు వస్తాయేమోనని రాసుకునే వాళ్ళు. ఇప్పుడు పాపం ప్రజలు ప్రతి ఒక్కరు గుమ్మాల మీద ఓ వైసీపీ రేపురా అన్న పరిస్థితి వచ్చింది. దెయ్యాల్లాగా ఉన్నారు వీళ్ళు. అసలు నిజంగా అంటే ఎంత షేమ్ఫుల్ అంటే వీళ్ళు వెళ్ళి ఇప్పుడు గడప గడపకి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు, ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి, మేమేం చేసామో తెలుసుకోవడానికి వెళ్తున్న వీళ్ళకి ప్రజలు అడుగుతున్నారు మాకేం ఇచ్చారు, కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచారు, మా పన్ను చెత్త పన్ను ఎందుకు కట్టమంటున్నారు, చెత్తకు పన్ను ఎందుకు కట్టమంటున్నారు అనుకొని నానా రకాల ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళ మీద ఇంకా మీరెందుకు ఇలా అడుగుతున్నారు, మేము ఇలా అడుగుతున్నారు, మేము ఆ ఇంటికి రాము, మేము ఈ గుమ్మం తొక్కము. మీకు అసలుకి వైసీపీ వాళ్ళకి గడప గడప కాదు కదా, వాళ్ళు అసలు మనిషి మనిషికి దగ్గరికి వెళ్ళి అర్హత కంప్లీట్ గా కోల్పోయారు. దే హ్యావ్ లాస్ట్ క్రెడిబిలిటీ. అడ్మినిస్ట్రేషన్ క్రెడిబిలిటీ పోయింది, రాజకీయాలు చేసే క్రెడిబిలిటీ పోయింది, భద్రత కల్పించే క్రెడిబిలిటీ పోయింది, రాష్ట్రాన్ని నడిపే క్రెడిబిలిటీ పోయింది. ఇది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమైన విషయం. ఇంకా వీళ్ళు ఏ మోహం పెట్టుకొని గడప గడపకి వెళ్ళి ఏం చేయడానికి వెళ్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ప్రతిపక్షాలదే తప్పు, మా వాళ్ళే ఇంత విష ప్రచారం చేస్తున్నారు, మేము ఎవరింటికి వెళ్తున్నామో వాళ్ళు టీడీపీ వాళ్ళే వాళ్ళు ఉసిగలుపుతున్నారు అని అంటే మీ వైసీపీ నాయకుల ఇంటికి వెళ్ళండి, మీ వైసీపీ ఓట్ బ్యాంక్ ఇంటికి వెళ్ళండి. మీరు తెలుసు కదా మీకు ఎవరు ఓటు వేశారో, ఆ ఇంటికి వెళ్ళి అడగండి పోనీ, మీకు ఏమైనా కరెక్ట్ అయిన జవాబు వస్తుంది అని. ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ మూర్తి గారు. ఇది వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి. నేను చెప్పా, చెంప దెబ్బలు పడతాయి, చెప్పు దెబ్బలు పడతాయి, తిట్లు వర్షాలు కురుస్తాయి. ఎంతో బాగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఈయనకి ఇద్దాం అనుకొని మీ మాకే ఇంక దెబ్బతీశారు. ఎంతో చేసాం అసలు ప్రజలకి, ఎన్ని చేసాం, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తేనే డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారు. వీళ్ళు ఏమీ చేయలేదు. వీళ్ళకి చేతనైతే పథకాలు గితకాలు ఇవ్వడం కాదు, స్టాండర్డ్ గా ఒక ఇన్కమ్ ఒక ఇంటికి ఇచ్చేటట్టు అయితే లాంగ్ రన్ లోని అది పనికొస్తుంది. వీళ్ళు ఇచ్చే నాటు సారా, డ్రగ్స్, మందు, చీప్ లిక్కర్ మొత్తం బ్రష్ పట్టిపోయింది. వీ ఫెయిల్డ్ యాజ్ ఎ సొసైటీ బికాస్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి. వీ ఫెయిల్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మానవ మృగాల్లాగా తయారయ్యారు కొంతమంది యువత అయితే. దిస్ ఈస్ ప్యూర్ ఫెయిల్యూర్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్. ఇది ప్యూర్ ఫెయిల్యూర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. He has to take responsibility. ఆయనకి వెళ్ళాలి గడప గడపకి. వీళ్ళని ఎందుకు బలి పశువులను చేస్తున్నారు ఎమ్మెల్యేలని? ఈయన గవర్నమెంట్ బాగానే ఉంటే బాగుంటుంది, తిట్లు వీళ్ళెందుకు కాయాలి? వీళ్ళంతా డమ్మీయే కదా, సలహాదారుడే వెళ్ళడు. సజ్జల గారిని వెళ్ళమనండి గడప గడపకి, ఈయనకి ఇస్తారు సలహాలు ప్రజలు ప్రతి ఒక్కరు. ఓకే శ్రీనివాస్ గారు, మూర్తి గారు మీకు వైసీపీ నాయకులు అనేది ఇప్పుడు గ్రీష్మ చెప్తుంది ఏంటంటే ప్రతిపక్షాలు ఇళ్ళకి వెళ్ళినప్పుడే అలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, దాన్ని అడవాటు చేయకండి. ఒకటి మూర్తి గారు, యాక్చువల్గా 3 సంవత్సరాలు దాటిన తర్వాత మా పాలన మీద మీ అభిప్రాయం ఏంటంటే ప్రజాభిప్రాయానికి వెళ్ళడం తప్పలేదు, కానీ వెళ్ళే విధానానికి వీళ్ళకి అర్హత కోల్పోయారు మొట్టమొదటిగా. అందుకనే వీళ్ళు ఏదైతే పన్నుల రూపంలోనే వివిధ రూపాల్లో బాధురే కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నారో ప్రభుత్వం, ఈరోజు ప్రజలు కూడా ఒక కార్యక్రమం పెట్టుకున్నారు గడప గడపకే బాధురే బాధుడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే సమస్య అవుతుంది ఈ రోజున. ఎందుకంటే సార్, వాస్తవానికి ఈ రంగం ఆ రంగం అనేది లేకుండా అన్ని రంగాలు కూడా ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. అందుకనే విచిత్రం ఏంటంటే గడప గడపకే వైకాపా అన్నారు ఫస్ట్. అయితే వైఎస్ఆర్సీపీగా ఒక పార్టీ పరంగా ప్రజల దగ్గరికి వెళితే వీళ్ళకి పడే దెబ్బలు వేరుపాటుగా ఉంటాయి కాబట్టి దాన్ని మార్చి గడప గడపకే మన ప్రభుత్వం అని ప్రభుత్వం పేరు పెట్టుకున్నారు. ప్రభుత్వం పేరు పెట్టుకోవడం వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటంటే పోలీసులు ఉంటారు పక్కన, అధికారులు ఉంటారు, వాలంటీర్లు ఉంటారు, వీళ్ళందరినీ చుట్టూ రౌండ్గా పెట్టుకుని వీళ్ళకి వెళ్ళొచ్చు. అందుకని గడప గడపకే వైకాపా కాదు సార్, గడప గడపకే ప్రభుత్వాన్ని పేరు మార్చారు చాలా తెలివిగా. ఎక్కడికి అంటే ఈ రోజున ముఖ్యమంత్రి గారు కనీసం బయటికి వెళ్ళాలంటేనే ప్రజల మధ్యకి వెళ్ళాలంటే పరదాలు అడ్డం పెట్టుకుని వెళ్ళేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయనకి తెలుసు
వెళ్తే ఏ విధమైనటువంటి బహుమతులు ఇస్తారో ప్రజలన్నది. అందుకని ఈ నాయకులు పంపుతున్నాడు ఆయన. అయితే ఒకటి, వెళ్ళిన నాయకులు కూడా ఈ రోజున ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏ మాటలు చెప్పారు? ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వంలో మీరు ఉండి చేసింది ఏంటంటే, మొట్టమొదటిగా రాజధాని విషయం. రాజధాని రైతులను ఎందుకు రోడ్డు మీద పడేశారు? ఆ రోజున అసెంబ్లీలో ఏం చెప్పారు? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రోడ్డును పడేశారు? దానికి సమాధానం చెప్పాలి వీరు. అదే సందర్భంగా నేను వస్తే అద్భుతమైన రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు. ఈ రోజున రోడ్లు కూడా లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేశారు? సమాధానం చెప్పాలి. ఈ రోజున స్వాతంత్రానంతరం ఎప్పుడు లేనట్టుగా ఆర్థికంగా కూరుకుపోయినటువంటి రాష్ట్రం ఎందుకు ఆర్థికంగా కూరుకుపోయింది? సమాధానం చెప్పాలి. తీసుకొచ్చిన అప్పులు దేని ఖర్చు పెట్టారు? సమాధానం చెప్పాలి. అదే సందర్భంలో రైతుల విషయంలో ఎన్ని మాటలు చెప్పారండి మూర్తి గారు? మేము వస్తే 12,500 ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కలిపి 12,500, అంటే మొత్తం 18,500 వస్తాయనుకుంటే 5,000 తగ్గించి 13,500 ఇస్తున్నారు. అలా మోసం చేసినందుకు మీకు ఓట్లు వేయాలి మళ్ళీని? దానికి సమాధానం చెప్పాలి. రైతుల విషయంలో మూర్తి గారు, చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అకాల వర్షాలు తుఫాన్లతోటి వాళ్ళు అసలు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే కనీసం ఉద్యోగుల కంటే వాళ్ళకి ఏదో సంఘాలు ఉంటాయి కాబట్టి మాట్లాడతారు. రైతులకు అది కూడా లేదు, నోరు కూడా లేదు వాళ్ళకి. దాంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎంతగా చెప్పారండి, పంట చేతికి రాకముందే సీఎంఆర్ కస్టమైజ్డ్ రైస్ అని పెట్టి ధాన్యం తీసుకున్న వెంటనే 3 రోజుల్లో 1 వారం రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఎక్కడని ఇచ్చిన సందర్భం ఉందా? రైతులకేమో టాటల సెస్ అన్ని సెస్లు రద్దు చేస్తూ ఉన్నారు. ఎక్కడ రద్దు చేశారు? ఇటువంటి అన్నీ అంటే రైతులు నిటనిలువునా ఉంచారు. ఈ రోజునేమో నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖునేమో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడుందండి జాబ్ క్యాలెండర్? ఆడవాళ్ళకి ఏదైనా అత్యాచారం జరిగితే దిశ యాంట్లో యాక్ట్ పెట్టాం, జగన్ కంటే ముందు గన్న వస్తారని రకరకాల కామెంట్లు చేశారు. ఎక్కడ ఈ రోజున అత్యాచారం అనేటువంటి వార్త లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక పేపర్ ఉందా? ప్రతిరోజు ఒక వార్తే. ఎక్కడుంది చట్టబద్ధ పాలన? కనీసం మీడియానైనా మాట్లాడిస్తున్నారంటే మీడియా మీద కూడా 2430 వారు గొంతు నొక్కేటువంటి చట్టాలు తీసుకొచ్చారు. కొత్త చట్టాలు రాజ్యాంగ సంబంధమైనటువంటి న్యాయస్థానాల మీద, లేకపోతే ఎలక్షన్ కమిషన్ మీద, అందరి మీద దాడులు చేశారు. అన్ని రకాలైనటువంటి హింసలు పెట్టారు. అదే సందర్భంలో మద్యపాన నిషేధం ఎంత అద్భుతమైన కామెంట్లు చేశారండి. అప్పుడు మేము వస్తే మద్యాన్ని సంపూర్ణ మద్య నిషేధం చేస్తా ఉన్నారు. 3 దఫాలుగా మరి ఇప్పుడు నడుస్తున్న ఎన్నో దఫా చెప్పాలిగా. పైగా ఆ మద్యం మీద అప్పులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వచ్చే 15-20 ఏళ్ల పాటు మొత్తానికి అప్పులే. దేవాలయ భూములు ఉన్నాయంటే దేవాలయ భూములన్నీ కబ్జాలు. కనీసం ఎక్కడ రథాలు కాల్ చేసిన సందర్భాలు ఉంటాయంటే ఏదో పిచ్చోళ్ళు అంటారు, మానసికంగా వికలాంగులు అంటారు, ఒక్కళ్ళు అరెస్ట్ చేసిన సందర్భాలు లేదు. ముఖ్యమంత్రి గారికి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఆడపిల్లకి అత్యాచారం జరిగితే ఈ రోజుకి నిందితులు పట్టుకోలేకపోయారు. వీళ్ళు చూస్తారు దిశ చట్టం, లేకపోతే 3 ఉరి తీసేసాం, లేకపోతే 10 మందికేమో యావజ్జో కారాగార శిక్షలు తీసా ఉంటారు. ఎవరికి ఉరి శిక్ష తీశారు? ఎవరికి ఎవరి యావజ్జోకార శిక్ష తెలియదు. సొంత బాబాయిని హత్య చేస్తే ఈ రోజుకి నెల్లూరు జిల్లా కడప జిల్లా మొత్తం జల్లుడు పెట్టారు కదా విచారణ నిమిత్తం. ఏమైపోయింది? ఈరోజు సిబిఐ వారి మీదే వార్నింగ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడుందండి రాష్ట్రంలో ఒక చట్టబద్ధ పాలన? శాంతి భద్రతకు అర్థం ఉంది అసలు? కౌలు రైతుల పరిస్థితి చూడండి, దాదాపు 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాళ్ళు పరామర్శించిన సందర్భం లేదు కదా. వాళ్ళు దాంట్లోనే పెట్టుకున్నారు, ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయలు చెప్పిన మేము ఇస్తామని చెప్పేసి. ఎక్కడిచ్చారు? ధరల స్థిరీకరణ 3,000 కోట్లతో మంత్రులు ఎమ్మెల్యేలు నిలదీస్తుంది సామాన్య ప్రజల, వాళ్ళు అన్నట్టు ప్రతిపక్షాలు అంటారా సార్? వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. ఈవెన్ వైసీపీ నాయకులు కూడా అడుగుతారు. సామాన్య ప్రజలకి రాజకీయాలు తెలియని సామాన్య ప్రజలు కూడా తెలిసింది ఏంటంటే వాళ్ళకి పెరిగిన ధరలు కనపడతాయి. ఎదుర్కొన్నాను ఈ కరెంటు ఛార్జీలు కనపడతా ఉంటాయి. ఎంత బిల్లులు ఏ విధంగా డబుల్ ట్రిపుల్ అయిపోయినాయి అవి కనపడతా ఉంటాయి. వాళ్ళ బ్రతుకు భారం అయిపోయింది. అక్కడ బయటికి వెళ్తే రక్షణ లేదు. ఉన్నదేమో ధరలన్నీ విపరీతమైన ధరలు పెరిగిపోయినాయి. మీ చేతిలో ఉన్న ధరలు కూడా తగ్గించలేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఉద్యోగాలు వస్తున్నారు, మా పిల్లలకి ఎక్కడిస్తారు? మీరు ఉద్యోగాల నుంచి పడుగుతారు కదా, అడగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిరుద్యోగులకి అసలు కనీసం వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చి, లేకపోతే ఇన్ని రకాలుగా ప్రజలను మోసం చేసి, ఒక రంగం ఈ రంగం ఆ రంగం లేకుండా అన్ని రంగాలని, ఆఖరికి ఉద్యోగులు కూడా చూశారు కదా, 2 చేతులతో గుద్దేసే ఉన్నారు పాపం ఓట్లు. ఈ రోజున ఉద్యోగుల పరిస్థితి ఏంటండి? నేను వచ్చిన 1 వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తాను. ఎక్కడ సిపిఎస్ రద్దు చేసే విషయం? ఈ రోజున మాకు టెక్నికల్గా మాకు అంత అవగాహన లేదన్నారు. ఒక విధమైన ఉద్యోగ కల్పన లేదు, ఒక పరిశ్రమ స్థాపన లేదు, ఒకరికి ఉద్యోగం ఇచ్చిన విధానం లేదు. ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఈ రోజున యువత అంతా ఎక్కడికి పోతుందంటే వివిధ రాష్ట్రాలకు వలసలు పోతున్నాయి. కనీసం ఒక రంగం కదండి, మీరు ఏ రంగం చెప్తే ఆ రంగం మీద విషయంలో, ఆసరాకు సంబంధించిన విషయం, లేకపోతే పెన్షన్లకు సంబంధించిన విషయం. ఎన్ని లక్షల మంది పెన్షన్లు తీసేశారండి వీళ్ళు? పెన్షన్లు అద్భుతంగా చేస్తామని చెప్పి అన్నారు. వచ్చిన వెంటనే 3,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎక్కడ స్టెప్ స్టెప్లుగా ఇస్తామని చెప్పి రకరకాల, అంటే అవగాహన లేకపోగా, తెలుసుకునే విధానం ఆలోచన లేకపోగా ప్రజల పట్ల ప్రేమ ఉండాలి సార్. ఏదైనా చేయాలంటే ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. అది లేకపోగా ఎదురుదాళ్ళు
ఏదన్నా అంటే ప్రతిపక్షాలు ఎలా అంటున్నాయి అయితే అదే ఇదని చెప్పేసి రకాలుగా ఒక విద్యార్థి మెసేజ్ పెట్టారు మన డిబేట్ చూస్తూ. నేను ప్రభుత్వాన్ని గౌరవ విద్యామంత్రి బొత్స సత్యనారాయణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, విశాఖలో ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి అంటే రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి అట, జగనన్న విద్యాదీవెన స్కీమ్కి సంబంధించి ఆఖరి విడత ప్రభుత్వం ఇవ్వకముందే ఆఖరి విడత మీరే ఇవ్వండి డబ్బులు, మీరు వచ్చి మాకు పే చేయండి, అది ఎప్పుడో లేటుగా వస్తుంది, అప్పుడు కావాలంటే మీ అమ్మ నాన్న తీసుకుంటారు. మాకు గనక కాలేజీకి అఫీషియల్గా మీరు వచ్చి స్టూడెంట్స్ వచ్చి పే చేయకపోతే హాల్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, రేపటితో లాస్ట్ డేట్ అట. సో హాల్ టికెట్లు ఇవ్వమని చెప్పి యాజమాన్యం చెప్తోంది. ఆ విద్యార్థులు బాధపడుతున్నారు ఎందుకంటే గత సంవత్సరం కూడా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదు, లేదా ప్రభుత్వం ఇస్తే మరి తల్లులు పే చేయలేదో ప్రభుత్వమే పే చేయలేదో వాళ్ళకి, వాళ్ళకి సర్టిఫికెట్సే ఇవ్వట్లేదు. ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలకి సర్టిఫికెట్స్ ఇవ్వలే లాస్ట్ ఇయర్ వాళ్ళకి. ఈ సంవత్సరం ఆ ఎక్స్పీరియన్స్తో కాలేజ్ యాజమాన్యాలు మీరు వచ్చి మాకు ఫీజులు కడితే రేపు హాల్ టికెట్ ఇస్తాం, లేదంటే ఈ సంవత్సరం మీరు ఎగ్జామ్స్ రాయడానికి లేదు అనే కండిషన్స్ పెడుతున్నారు. ఖచ్చితంగా మంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ అన్ని కాలేజీలకి ఆదేశాలు ఇచ్చి ముందు పిల్లలకు హాల్ టికెట్లు ఇవ్వండి, తర్వాత మనం చూసుకుందాం అని అంటే కరెక్ట్. ఎందుకంటే చాలామంది టెన్షన్ పడుతున్నారు, వాళ్ళు ఎగ్జామ్ ఏం రాస్తారు హాల్ టికెటే రాకపోతే. సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నా వ్యక్తిగతంగా. చిన్న బ్రేక్. బ్రేక్కు గడప గడప కార్యక్రమానికి వెళ్ళిన చాలామందికి నిరసనలు వ్యక్తమయ్యాయి. కొన్ని చోట్ల అయితే పోలీసులు దగ్గరుండి వాళ్ళని తొలగించాల్సి వచ్చింది. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే ప్రశ్నల వర్షం కురిసింది వాళ్ళ మీద. అనంతపురంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఒకసారి ప్లే చేయండి పిసిఆర్. ఎన్ని అవసరాలు చేయాల వాళ్ళు నేను సరే ఇంకా ఎన్ని ఎన్ని చూడాలి మేము యాత్ర చేసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అండం పెట్టుకుని పోలీసులు పెట్టుకుని ఎన్నాళ్ళు జరుపుకుంటామమ్మా తండ్రి కూడా పట్టుకుని ద్రోహిగా ఈ రోజు రొట్ల చేతుల్లో నియోజకవర్గం వరకట్నంగా సాంబశివరెడ్డికి వాళ్ళ అన్నకు రేరుస్వామిరెడ్డికి ఇచ్చి ఈ రోజు పోలీసులతో అరెస్ట్ చేస్తున్నారు తెలంగాణ పద్మావతి దళిత ద్రోహిగా. విశాఖ జిల్లాలో అవంతి శ్రీనివాస్ పర్యటన సందర్భంగా ప్రజలు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. చెప్పండి ఒకరు చెప్పండి అక్కడ ఉండడానికి అది అక్కడ కరెంట్ లేదు, కట్టడం దారి లేదు, భోజనం చెత్త డాక్టర్ వెళ్ళిపోతారా, ఎంత చెత్త పట్టుకుని వెళ్ళిపోతారు, చెత్త అక్కడే ఉంది ఇప్పుడు ఫోటో ఉంది అలాగే వెళ్ళి మీరు ఇది సామాన్య ప్రజలు రాజకీయ నేతల్ని ప్రజాప్రతిని నిలదీస్తున్న వైనం. అక్కడున్నది ఆ మూడు ఛానల్లో ఆ మూడు పేపర్లో కాదు, అక్కడున్నది ప్రతిపక్షాలు కాదు, మీడియా కాదు, ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ప్రజాప్రతినిధులకు అర్థమైతే కరెక్ట్, మంచిది. అది ప్రజాస్వామ్యంలో కావాల్సింది, అదే. ప్రజాప్రతినిధులు రియాలిటీ తెలుసుకొని సమస్యలు పరిష్కరిస్తే కరెక్ట్గా ఉంటుంది. మీడియా ఉద్దేశం కూడా అదే, ఇంతకాలం మీడియా చేసిన కూడా అదే, ప్రజాప్రతినిధులకి ప్రజల సమస్యలను తీసుకురావడం మా ఉద్దేశం. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారదంటే అదే, ప్రజలు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఏం చెప్తోంది, ఆ గ్యాప్ ఏంటో చూడాలి కదా. ప్రజలు నేరుగా అప్పుడు మిమ్మల్ని విమర్శిస్తున్నారు, మీ దృష్టికి తీసుకొస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి. మీరు వెళ్ళకపోతే మీడియా వార్తను ఫాలో అయితే మీకు ఇప్పటికే బాగుండేది. ఎస్, వరప్రసాద్ గారు, మీడియా ఇవాళ స్టూడియోలో ఉన్న పెద్దలకి, టీవీ ఫైవ్ ప్రేక్షకులకి, మూర్తి గారు మీ అందరికీ నమస్కారాలతో. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక విధంగా చూడాలని చూస్తుంటే రాతి యుగం నాటి పరిపాలన గుర్తొస్తూ ఉంది. ఈ రౌడీ రాజ్యము, ధరల పెరుగుదల, అసలు అతనికి పరిపాలన అంటే ఒక అవగాహన లేదు, సుపరిపాలన అంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు 3 సంవత్సరాల తర్వాత శ్రీలంకలో ఏ పరిస్థితులు అయితే మనం గమనిస్తున్నామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తనకి పరిపాలన చేతగాక అబద్ధపు వాగ్దానాలన్నీ ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా చూడబోతే ఇందాక నేను స్టూడియోకి వచ్చేటప్పుడు మా సామాన్యుల పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఆటో వర్కర్స్ నుంచి నాకు ఫోన్ చేసి చెప్తున్నారన్న, మీరు వెళ్తున్నారు కదా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి 10,000 సంవత్సరానికి ఇస్తున్నాడు, మేము డైలీ మేము లోడింగ్ ఆటో తీసుకెళ్తే 200 రూపాయలు డీజిల్ మీద డైలీ కడుతున్నాం అన్న, ఈ రక్కన మేము 73,000 రూపాయలు సంవత్సరానికి కడతంటే మాకు అతను 10,000 ఇస్తున్నాడు. అట్లానే అక్క చెల్లెమ్మలు కూడా చెబుతున్నారు మాకు అమ్మఒడి అని 14,000 ఇస్తున్నాడు. ఈ 14,000 మా దగ్గర నుంచి ఉప్పులు పప్పులు వీటన్నిటిలో రోజు ఎంత ఖర్చులు పెరిగిపోతున్నాయి, అసలు ధరలు అదుపులో లేవు, రాష్ట్రంలో పరిపాలన అసలు లేవంటూ లేదు, రౌడీ రాజ్యం, అరాచక ప్రభుత్వం, మేము వెళ్ళి నిలదీస్తే అవకాశం వచ్చింది కదా ఇంటింటికి వస్తున్నాను నిలదీద్దామంటే మా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మాకు కంప్లైంట్. ఆమ్ ఆద్మీ పార్టీకి మేము ఆల్రెడీ గడప గడపకు ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేసాం మేము అన్ని జిల్లాల్లో, మాకు విజయనగరం జిల్లాలో నాకు డైలీ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. మీలాంటి ఢిల్లీలో ఉన్నటువంటి పరిపాలన మాకు త్వరగా రావాలి, ఈ ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు, ఎవరు కూడా సంతృప్తిగా లేరండి, ఇతని వాగ్దానాలన్నీ నీటి మీద రాతలు, పెంచుకుంటూ పోతాం పెన్షన్స్ అన్నాడు, అతను పెంచుకుంటూ పోయింది ధరలు, ఒక్క జుట్టు మీద తప్పితే అన్నిటి మీద పన్ను వేశాడు, రేపొద్దున రోడ్డు మీదకి వస్తే కూడా పన్ను వేస్తాడు. ఈ రకంగా పరిస్థితులు ఆ ఒక విధంగా చూడాలంటే ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోలేదు. రాజశేఖర రెడ్డి తనయుడు అని అనుకుని నిజంగా అతను భావిస్తే జగన్మోహన్ రెడ్డి తక్షణం రిజైన్ చేయాలా ప్రభుత్వం నుంచి, ఎందుకంటే ఇప్పటికి 3 సంవత్సరాలకు ఆల్రెడీ చాలా నష్టపోయాం రాష్ట్రం, రివర్స్ పాలన, రివర్స్ అభివృద్ధి ఏదీ లేదు, కనీసం ఇంకా రాబోయే 2 సంవత్సరాలన్నా అతను తక్షణం రిజైన్ చేసి ఎలక్షన్స్కి పోయి ఫ్రెష్ మ్యాండేట్ అడగాలి జనంలో. ఈసారి అతను అమ్మమ్మ ఒడి పెట్టినా కూడా 15 సీట్లు కూడా రావు. ఎవరు అడిగారండి ఈ పథకాలన్నీ, ఎవరు అడిగారు ఈ పథకాలు ఏంటి, ఆ పేర్లు ఏంటి, తను చేస్తున్న చేష్టలు ఏంటి, ఈ జేబులోంచి తీసుకుని ఈ జేబులో పెడుతున్నాడు, మద్యం నిషేధం అని చెప్పేసి మందుబాబులకి చీపులు ఇక్కరు, ఎవరు ఎవరు స్టూడెంట్స్కి, ఇందాక మీరే చెప్తున్నారు కదా విశాఖపట్నం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాళ్ళకి రావట్లేదని చెప్పేసి మోసపూరితమైన పరిపాలన. ప్రజలు ఇతని మోసాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు గడప గడపకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఈ బాధురి ప్రభుత్వం మాకు వద్దురా బాబు నువ్వు తొందరగా రిజైన్ చేసే అని చెప్తున్నారు వాళ్ళు. ఇంత అసలు ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేదండి. అసలు వీళ్ళకి అసలు పరిపాలన ఎక్కడుంది, ఎవరు కూడా ఎవరు చెప్పగలుగుతున్నారు 151 సీట్స్ వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడటం తప్పితే వీళ్ళకి అసలు పాలన మీద అవగాహన లేదు. ఇంతకుముందు మంత్రులందరూ వాళ్ళు బూతులు తిట్టే మంత్రులను పెట్టుకున్నారు, ఇప్పుడు మంత్రులందరూ భజన చేసే మంత్రులు, ఇక ఈయన ఏంటి ఏం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి జనాన్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు ఒక చీటర్గా మిగిలిపోయినాడు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన వాళ్ళందరిలో ఇంత చీట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేదు. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మూర్తి గారు నవరత్నాలు అన్నారు, అవి నవరత్నాలుగా ప్రజలకు అర్థమైంది. నాకు ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, వీళ్ళు బోల్డ్ ఇచ్చేసారు ప్రజలకి, ప్రజల కోసం బోల్డ్ పథకాలు తెచ్చేసాం, బోల్డ్ ఇచ్చేసాం, వాళ్ళు చాలా సాటిస్ఫైగా ఉన్నారు అని అన్నారు పథకాలు ఇచ్చినప్పుడు. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడేమో మాకేమీ దొరకలేదు, మాకేమీ అందలేదు, మాకేమీ జరగలేదు అని వాళ్ళు డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఏమో ఇచ్చిందని అంటుంది, వీళ్ళేమో ఇవ్వలేదని అంటున్నారు. మరి డబ్బులు ఎక్కడికి వెళ్ళినట్టు, పథకాల కోసం వాడిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినట్టు, ఎవరు తిన్నట్టు, అసలు ఏం జరిగినట్టు, ఇది మేజర్ క్వశ్చన్ అండి నాకైతే. ఇంకా వాళ్ళు రోడ్లు లేవు, అతను ముందైతే రోడ్లు బాగు చేయండి అనేవాళ్ళు, ఇప్పుడు రోడ్లే లేవులేండి, గుంతలు రోడ్లు అవన్నీ, అసలు బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేవు. సో ప్రజలు ఇందాక ఒక ఆవిడ అన్నారు,
ఆ ఎమ్మెల్యే దళిత ద్రోహి అని అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా ఎస్సీలు దళితులు తాలూకా ఆశీర్వాదంతో ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి దళితుల ద్రోహి, దళిత ద్రోహి ఆయన. వాళ్ళ మీద దాడులు, ఈ రోజు మా దళితుల మీద ఏమైనా దాడులు జరుగుతున్నా కానీ మహిళల మీద దాడులు జరుగుతున్నా కూడా వీటన్నిటికీ ఏమి స్పందించకుండా ఖాళీగా అలా రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు. తర్వాత ఈ రోజు బాదుడే బాదుడు ప్రోగ్రామ్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్తున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ వెళ్ళలేదు కాబట్టి అది గవర్నమెంట్ గా మార్చారని అంటున్నారు కదా. ఎన్ని రోజులను వెళ్తారు అలాగా? ఇప్పుడు ఒక పాయింట్ వస్తుంది మూర్తి గారు, ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది ప్రజల్లో వచ్చేసింది అది వ్యతిరేకత. ఎందుకంటే ఒక స్త్రీగా ఒక ఇమాజిన్, ఇప్పుడు మన రోడ్డు మీద మీటింగులు నడిపినంత వరకు మగవాళ్ళతో ఎలాగో మేనేజ్ చేశారు, మందు పోశారు, డబ్బులు ఇచ్చారు, ఎలాగో ఒకలా మేనేజ్ చేయగలిగారు. మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఇల్లు నడుపుతారు. ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఈ మహిళలు కష్టపడి ఇల్లు నడుపుతున్నారో ఈ రోజు అభద్రతా భావంతో నడుపుతున్నారు ఒకటి, రెండోది ధరలతోటి పెరిగే ధరలతోటి నడుపుతున్నారు రెండు, మూడోది ఏంటంటే చదువుకున్న పిల్లలు నిరుద్యోగులుగా ఇంట్లో పడున్నారు, అదొక ఫ్యాక్టర్. వాళ్ళని మనసు చింపేస్తా ఉంటదండి, కలిచివే చేస్తుంటది మహిళలకి. ఇంకోటి పాపం వాళ్ళు కష్టపడి తెచ్చి దాచుకొని ఇక్కడ అక్కడ పోపులు పెట్టులోని దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ దొంగ నాటు సారా కానీ దీనికని హస్బెండ్స్ మొత్తం అంతా వాళ్ళు దానికి మద్యపానానికి బానిస అయిపోయేటప్పటికి వాళ్ళల్లోని ఫ్రస్ట్రేషన్ అనేది బయటకు వస్తుంది. కరెంటు ఛార్జీలు పెంచారు, కరెంట్ ఇవ్వరు. కరెంటు ఛార్జీలు పెంచితే కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఉండదు, ఎండాకాలం అంతా సఫర్ అయ్యారు. ఇంకో చిన్న విషయం ఏంటనంటే ఈ బాదుడే ఇదేంటది గడప గడపకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకే ఒక రోజు చేసి రెండో రోజు దగ్గర నుంచి తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, గాలివాన్ వచ్చింది, అందుకే మేము వెళ్ళలేకపోతున్నాం అని అంటే విపత్తువులు వచ్చినప్పుడే కదండి యాక్చువల్లీ రాజకీయ నాయకులు అక్కడ గ్రౌండ్ లో ఉండాలి. మీరు ఆ టైంలోని సాయం చేయకుండా వర్షం పడింది, చినుకులు పడ్డాయి, చిన్న గాలి వచ్చింది, అందుకే మేము ఉండడం లేదని, చిన్న చిన్న గాలి రాగానే తిత్లీ హుద్ హుద్, ఆ టైంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఎంత బాగా స్పందించింది. చంద్రబాబు నాయుడు గారు వేరేసుకొని ఉన్నారు అక్కడ. విపత్తుకి ఇచ్చిన ఒకవేళ విపత్తుకు కూడా ఇప్పుడు ఏదైతే కాంపెన్సేషన్ అమౌంట్ కూడా ప్రతి పంటకి ఇంత ఇంత అనుకొని మేము ఇచ్చిన దానికన్నా 5,000 తక్కువ ఇస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇవ్వడం లేదు, ఒక దగ్గర ఇచ్చిన దగ్గర తక్కువ ఇస్తున్నారు. టీడీపీ ఎక్కువ ఇవ్వండి, ఒకవేళ వరి అనుకోండి ఓ హెక్టర్ కి 20,000 మేము ఇస్తే వాళ్ళు 15,000 ఇచ్చారు. ఈ రోజు 25,000 ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అయినా కూడా వాళ్ళు చాలా వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడుతున్నారు అని అంటారు తెలుగుదేశం పార్టీ గురించి. మా స్వార్థం మాకేం లేదండి, మేము ప్రజల తరఫు నుంచి ఈ రోజు మేము ఈ రోడ్డు మీదకి వచ్చి బాదుడే బాదుడు ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేసాం, ప్రజలకు తెలియాలనే స్టార్ట్ చేసాం. ఈ రోజు ప్రజల్లోని నిరసన ఇవన్నీ ఎక్కువైపోయాయి, అక్రమాలు ఎక్కువైపోయాయి, ఉమెన్ మీద అటాక్స్ ఎక్కువైపోయాయి. అన్నిటికీ దేనికైనా సొల్యూషన్ ఏది అని అంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఏకైక సొల్యూషన్ డైవర్షన్ పాలిటిక్స్. తప్పుడు కేసులు పెట్టేసి మేము ప్రతిపక్ష నాయకుల్ని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసేసి ఒక 10-15 hours వాళ్ళని గల్లంత చేసేసి మాయం చేసేసి అటు ఇటు తిప్పేస్తే మొత్తం అసలు జరుగుతున్న సిచ్యువేషన్ అంతా మర్చిపోతారు జనాలు. ఇక మనం మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు మన మన దోచుకోవడం దాచుకోవడం అనేది స్క్రిప్ట్ లో ఉన్నారు. ప్రజలు ఏమైనా చదువుకోలేని వీళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇంటికి ఒక సైకో తయారైతే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఒక ఇంటికి ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారు. ఎడ్యుకేషన్ లోని పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు ఇంట్లోని ఏం జరుగుతుందో వీధిలో చెప్తున్నారు. మోసం చేయాలంటే ప్రతిరోజు చేస్తే మోసపోవటానికి కూడా ప్రజలు అంత మరి గుడ్డి వాళ్ళు కాదండి. మనం 2022 ఉన్నాం, మనం ఏమైనా 1922 ఉన్నావా? సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీరు మాట్లాడే దానికన్నా ముందు ఎప్పుడో డిసైడ్ చేసి చెప్తుంది, అసలుకి నిజాలు ముందు పెడుతుంది. మీరు ఇంకా ప్రజల్ని మాయ చేసేద్దాం, మభి పెట్టేద్దాం అంటే దళితులు మోసపోయారు. ఈ రోజు ఏ సెక్టర్ వీళ్ళు నమ్మే ప్రసక్తి లేదు, ఎవ్వరూ నమ్మేటట్లు లేరు. ఇది వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళ గడప గడపకి ప్రోగ్రామ్ లోని ప్రజలే కరెక్ట్ సమాధానం చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వెళ్ళనివ్వండి ఇంటికి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళనివ్వండి, ప్రతి ఒక్కరి దగ్గర తిట్లు తిట్టనివ్వండి.
అప్పుడైనా బాగుపడతారు. ఓకే శ్రీనివాస్, గ్రీష్మ గారికి ఒక సలహా అండి, చిన్న సలహా. మీరు అంత మనం అంత ఫ్రస్ట్రేషన్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే తప్పదండి అలా కాదు. మీరు నాకు నాకు కూడా చాలా ఫ్రస్ట్రేషన్ ఉందమ్మా. ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ రోజు సాక్షి పేపర్ చదువుతాను. సాక్షి పేపర్ చదివితే అద్భుతమైనటువంటి అభివృద్ధి దూసుకుపోతా ఉంటుంది, అభివృద్ధి దూసుకుపోతా ఉంటుంది. ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేసి ఉంటాయి. మహిళలు అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అటువంటి పరిపాలన అంతా కనపడి సాక్షి పేపర్ కనబడతా ఉంటుంది. మనకు కొంచెం ఫ్రస్ట్రేషన్ తగ్గుద్ది మాట అప్పుడు. అంటే మూర్తి గారు, యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలు లేకపోతే దుష్ట చతిష్టమేనో లేకపోతే రకరకాలుగా మీడియా అనో ఏదో రకాలుగా పేర్లు చెప్పి వాళ్ళు మేము ప్రజల్లోకి వెళ్తుంటే మామే తిరగబడుతుంది వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. కానీ వాస్తవానికి జరుగుతుంది ఏంటంటే మొన్నటి వరకు అధికారులు ఓటేశారు కాబట్టి వాళ్ళ తరపు నిలబడ్డారు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. కానీ ఈ రోజున 3 సంవత్సరాల తర్వాత మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అని ఆలోచించుకుంటున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ రోజున వారి నాయకుల మీద తిరగబడుతున్నారు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ ముఖ్యమంత్రి గారు వారి మంత్రులను కానీ వారి ఎమ్మెల్యేలకు కానీ ఒక్కళ్ళకి కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం ఆ సకల శాఖ మంత్రి గారు లేకపోతే ఇంకొక మంత్రి గారు వాళ్ళిద్దరం తప్ప ఎవరికి అధికారాలు లేవు. వాళ్ళకి ఇంకా కేటాయించిన శాఖలు వాళ్ళకే తెలియదు. కేవలం ఏంటంటే పైనుంచి డైరెక్షన్లో ఏదో వాళ్ళ చెప్పించి స్క్రిప్ట్లో మాట్లాడడం తప్ప వేరే లేదు. ఈ రోజున ఏదో ఒక వీడియో కూడా వచ్చిందండి, భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారి గురించి వారికి సంబంధించిన నాయకులు వచ్చి మిథున్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే ఆయన దగ్గర సమాధానం లేదు, ఏదో చెప్పబోతున్నాడు. ఎక్కడి నుంచి పక్క నుంచి ఎవరో వీడియో తీస్తున్నాడు మాత్రం కంగారు పడ్డాడు ఆయన, అదే వీడియో తీయొద్దని అంటే భయపడుతున్నారు. ఈ రోజున అటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు ప్రజల్లోనే కాదు వారి నాయకుల్లోనే వారి కార్యకర్తల్లోనూ కూడా చాలా తీవ్రంగా ఉంది. అదే సందర్భంలో ఇందాక మేడం గారు మాట్లాడారు దళితుల గురించి. ఈ రోజున దళితుల మీద కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే కదండి. వారు ఎంత ఇదిగా చెప్పారు, దళితుల ఓటు బ్యాంక్ మాకు వన్ సైడ్గా వస్తుందంటే ఇప్పుడు మాట్లాడతారు. మీకు ఒక 2-3 పాయింట్లు సార్, వారి మేనిఫెస్టోలోనే ఎస్సీ ఎస్టీ సంక్షేమాన్ని పెట్టి వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుక 100,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఎక్కడన్నా దళితులకి ఎక్కడన్నా ఇచ్చారా, ఏ చెల్లెమ్మకైనా వివాహానికి ఇచ్చారా? అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో మరియు గిరిజన తండాల్లో ప్రతి ఇంటికి 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు ఇస్తాం, లేదా సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా చేతికే ఇస్తాం. ఎక్కడిచ్చారండి అసలు? ఎవరైనా ఏ దళితులని ఎస్సీ ఎస్టీ మహిళలు కానీ దళిత సోదరులు కానీ బయటకు వచ్చి చెప్పండి మాకు 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తున్నారు, లేకపోతే మాకు 6,000 చేతికి ఇస్తున్నారని చెప్పేసి ఎక్కడా లేదు. అదే సందర్భంలో ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఎక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సార్ అసలు? మరి విచిత్రం, ఎందుకంటే కరోనా ఎలక్షన్స్ ముందు ప్రతి గుమ్మం తిరిగారు ఓట్ల గురించి. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒక్క ప్రజాప్రతినిధి బయటకు వచ్చి కనీసం సహకార కార్యక్రమం కూడా చేయలేదు సార్. ఎవరైనా ఒక పళ్ళు కాయగలు కూడా ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఇంక వైద్య సంఘం సరే వీళ్ళకి వీళ్ళకైనా అనారోగ్యం అయితే పక్కన ఉన్న హైదరాబాద్ చెన్నయో బెంగళూరు వెళ్ళి వైద్యాలు చేయించుకున్నారా? ప్రజలు వైద్యానికి ఏమో అక్కడ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కంటే ఎక్కువగా మెరుగైన వైద్య సదుపాయాలని మాటలు తప్ప అక్కడ ఏముంది? ఈరోజు గవర్నర్ గారికి కరోనా వస్తే ఎక్కడ చేయించుకున్నారండి వైద్యం? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి 2 సార్లు కరోనా వస్తే మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆయనకి వైద్య సదుపాయాలు లేవు, హైదరాబాద్ నుంచి వైద్యం చేయించుకున్నాడు. అటువంటి పరిస్థితులు ఎదురున్నాయి. ఇవన్నీ ప్రజలు అడుగుతారు సార్, ఎందుకంటే పప్పులు ఉప్పులు నూనెలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. ఒక పక్కన ఆటో సోదరు చెప్పినట్టు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చినట్టు లాక్కుంటున్నటువంటి పరిస్థితి, తీసుకొచ్చిన అప్పులన్నీ ఏమైపోతున్నాయో తెలియదు. ఒక పక్క నుంచి కేంద్రం నుంచి అక్షంతలు వస్తున్నాయి, మీరు లెక్కలు చెప్పట్లేదు ఏమనండి. మళ్ళీ కనీసం ఆసరా పథకం అంటే ఏంటో కూడా తినేటువంటి మంత్రులు, ఆయన ఒక మంత్రి మనకి సరే, మళ్ళీ ఆయన మళ్ళీ విచిత్రమైన మాటలు మాట్లాడతారండి. ఆయన ఇరిటేషన్ మినిస్టర్, ఆ ఇరిగేషన్ మినిస్టర్ కదండి, ఇరిటేషన్ మినిస్టర్ మనకి. ఆయన ఏమంటారంటే పోలవరం ఎప్పుడు కడతామో తెలియదు కానీ త్వరలో కడతాం. ఎప్పుడు కడతారో తెలియదట, త్వరలో కడతారట. అసలు పోలవరం ఎంతవరకు కంప్లీట్ అయింది? అసలు ఆయనకి డయాఫ్రామ్ వాల్ తెలియదు సార్. డయాఫ్రామ్ వాల్ అంటే నీటిలో కడతారా పైన కడతారా కూడా తెలియదు ఆయనకి. డయాఫ్రామ్ వాళ్ళు అవి వచ్చిన బీట్లు వచ్చినాయి ఏ రకరకాల మాట్లాడుతున్నారు. అంటే సరైన అవగాహన లేనటువంటి మంత్రులు ఈ రోజున 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇంత డెవలప్మెంట్ అయినటువంటి హైదరాబాద్కి కేటీఆర్ గారు ప్రతిదానికి దావోస్ వెళ్ళారండి. ఆయనకి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ తీసుకొచ్చి మాకు ఇన్ని పరిశ్రమలు కావాలని అడిగారు ఆయన. కనీసం ఎంత పర్సెంట్ వచ్చినాయి తర్వాత సంగతే, కానీ 3 సంవత్సరాల నుంచి నోరు మూసి కూర్చుని ఈ రోజున ముఖ్యమంత్రి గారు మంత్రులు కనుక దావోస్ వెళ్తున్నారంట. ఏం చూపించి వెళ్తారంటే పరిశ్రమలు అడుగుతారు. పరిశ్రమ రావాలన్నా ఒక వ్యాపారవేత్త వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలన్నా ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా చూస్తారు సార్. ప్రతి వ్యాపారవేత్త ఊరిని పెట్టరు. అక్కడ మనకి కార్ల పరిశ్రమ పెట్టారు చిత్తూరులో, అక్కడ ఎంత యాక్ట్ చేశాడో ఆయన ఎంపీ గారు మనం చూసాం, గుద్ది కియా ఫ్యాక్టరీ దగ్గర
అటువంటి వాతావరణం ఉన్నప్పుడు, ఇటువంటి రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు ఎవరు వచ్చి పారిశ్రామిక వ్యక్తి పెడతాడు, ఎవరు పెట్టుబడులు పెడతారు, ఒక పక్కన విద్యుత్లు ఇవ్వరా వాళ్ళకి, వెళ్ళి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వసతులు పరిశ్రమల తర్వాత చూద్దాం అన్నారు. వస్తాయి అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయనమ్మండి, ఏ పారిశ్రామికవేత్త వీళ్ళతో ముందుకు వస్తాడో చూద్దాం మనం అంటే అంటుంది. ఒకటండి కదండి, పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఇతర రాష్ట్రాలు అందరూ దిగజారిపోతున్న పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రం ఉదాహరణ చూపిస్తున్నారంటే సిగ్గుపడాలి. నిజంగా ఈ రోజున ఇంత అనుకూలమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, వనరులు ఉన్నాయి, 900 కిలోమీటర్ల పైన మనకి తీర ప్రాంతం ఉంది, ఆక్వాకల్చర్ ఉంది, మనకి ఎంత ఎన్ని రకాలుగా ఉన్న డెవలప్మెంట్ చేసే విధానం తెలియదు. ఈ రోజున ఇసుక గురించి ఏమన్నారంటే గృహోపకారాలు కనుక ఇసుక ఉచితంగా ఇస్తాం. ఎవరికి వచ్చిందండి ఇసుక? ఉచిత ఇసుక మొత్తం అవినీతిని కేంద్రీకృతం చేసేసారు ఈ రోజున. ఇది అదేం లేదు, మీరు ఏ ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో ఉన్న పరిస్థితులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. మొత్తం ఎవరంటారు మహిళా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. అన్ని రకాలుగా స్కూళ్ళకి ఏదో బయట రంగులు వేసినంత మాత్రాన స్కూళ్ళు అభివృద్ధి చెందినట్ట. అమ్మఒడి ఏమైందంటే వాళ్ళకి అద్భుతంగా చెప్పుకున్నట్టు అమ్మఒడి ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే పిల్లల్ని పంపించండి చాలు, 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తామన్నారు. ఏది ఎక్కడ ఇస్తారు అక్కడే? అంటే వీళ్ళకి దేని మీద అవగాహన లేదు. ఈరోజు తెలుగు భాషను కూడా చంపేసినటువంటి కార్యక్రమం పెట్టారు. ఎవరునో ఇంగ్లీష్ భాష నేర్చుకోవద్దని ఎవరు చెప్పరు, కానీ మాతృభాషను చంపేసి ఆంగ్లం నేర్చుకోవాలనేటువంటి పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోనే. గతంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా చేశారండి. కర్నూలులో జలదీక్ష మనకు అందరికీ తెలిసిందే, పక్కన రాష్ట్రం మీద ఇరుచుకుపడిపోయి 3 రోజులు జలదీక్ష చేశారు. ఈ రోజున పక్క రాష్ట్రం నుంచి మనకు రావాల్సినటువంటి 9th షెడ్యూల్ 10th షెడ్యూల్కి సంబంధించినటువంటి ఆస్తులు ఎందుకు అడగలేకపోతున్నారు? దాదాపు నిజంగా మూర్తి గారు అమరావతి ప్రాంతాన్ని జాగ్రత్తగా డెవలప్ చేసుకుని అదే సందర్భంలో పక్క రాష్ట్రం నుంచి మనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి ఈ హక్కుగా రావాల్సిన విభజన అంశాలు డబ్బులు అన్ని కూడా సంపాదించుకుంటే పోలవరం పూర్తి చేసుకుంటే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు అప్పించే పరిస్థితి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్పించే పరిస్థితి. అటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అత్యాచార ఆంధ్రప్రదేశ్ గాను దివాళ ఆంధ్రప్రదేశ్ గాను ఈ రోజున చేసి వీళ్ళ గడప గడపకి కార్యక్రమం అంట. ఏ ముఖం పెట్టుకుని గడప గడప వెళ్తారు? ఈ రోజున ప్రజలు నిలదీస్తున్నారు సార్. సార్ మీరు అనుకుంటున్నారు కానీ ఈ పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పక్కన లేకుండా మామూలుగా వైఎస్ఆర్ నాయకులుగా వాళ్ళు వెళ్తే మాత్రం ఖచ్చితంగా కార్యక్రమాలు వేరేగా చేస్తారు ప్రజలు. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదని మేము భావిస్తున్నాం. వరప్రసాద్ గారు, నేను TV5 ప్రేక్షకుల ద్వారా నేను చెప్పదలిచేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ దుష్ట పరిపాలన చూశారు. అభివృద్ధి లేనటువంటిది, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఆడబిడ్డలకు భద్రత లేదు, కనీసం అన్స్కిల్డ్ లేబర్ అయినటువంటి వాళ్ళకి ఇసుక దొరకకుండా వాళ్ళకి ఇవాళ ఒక భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకుంటే వాళ్ళు 2,000 రూపాయలు సంపాదించుకుంటారు. 20 రోజులు నెలలో పనిచేసిన 40,000 వాళ్ళకి ఆదాయం ఉంటుంది. అది పోగొట్టి సంవత్సరానికి ఒకరోజు ఒకసారి ఏదో 14,000 దీని కింద ఇస్తా దాని కింద ఇస్తా అని ఇటువంటి ఆలోచనలు చేసే ముఖ్యమంత్రి ప్రజల్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే సుపరిపాలన ఢిల్లీలో అందిస్తూ పంజాబ్లో గెలిచి అరవింద్ కేజ్రీవాల్ గారి నేతృత్వంలో ఉన్న పార్టీని మనకి తెలుగు రాష్ట్రాలకి పార్టీ ఇన్ఛార్జ్గా ఆర్ మణినాయుడు గారు అనే వ్యక్తిని నియమించారు. వారు ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇక్కడ ఉన్నారు. మళ్ళీ రేపటి నుంచి శ్రీకాకుళం నుంచి 2 వీక్స్ ఇక్కడ అనంతపురం వరకు పర్యటిస్తున్నారు. గడప గడపకి మేము కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సుపరిపాలన తీసుకెళ్తున్నాము, తీసుకెళ్ళాలి కాబట్టి వారికి మా మణినాయుడు గారికి ఉన్న అనుభవంతో వారు చండీగఢ్లో చాలా వరకు ఆయన మంచిగా సక్సెస్ సాధించారని, అదే దాంతో పంజాబ్ కూడా వారు వర్క్ చేశారు. ఆ అనుభవంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పునాదులు వేయటానికి మణినాయుడు గారు రేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పవచ్చేది ఏంటంటే రాబోయే రాజమండ్రి ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ అరంగేట్రం చేస్తుంది. రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కళలకు రాజధాని అయినటువంటిది, సంస్కృతికి రాజధాని రాజమండ్రి నుంచే మేము ఆమ్ ఆద్మీ పార్టీ మేము మా ఇది స్టార్ట్ చేయబోతున్నాం విజయయాత్ర. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నష్టానికి దీనికి ఢిల్లీ లాంటి మోడలే, ఇక్కడ పంజాబ్ ఢిల్లీ లాంటి మోడలే ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ తిరిగి అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతుంది, సుపరిపాలన ఇవ్వగలుగుతుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్ కానీ, మహిళలకు భద్రత విషయంలో కానీ, కరప్షన్ లెస్ గవర్నెన్స్ కావాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని మీరు గెలిపించవలసిన అవసరం ఉంటుంది. రండి మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తిరిగి లోటస్ పాండ్కి పంపించేద్దాం అని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ టీవీ ఛానల్ ద్వారా పిలిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ, మరింత ఆదర్శం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.